కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. అత్యవసర నిత్యావసర సర్వీసులు మినహా అన్నీ మూతపడ్డాయి. మద్యం దుకాణాలు సైతం పలు రాష్ట్రాల్లో మూతపడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం లాక్డౌన్ మధ్య మద్యం దుకాణాలను తిరిగి ప్రారంభం కానున్నాయి. అవి ఎక్కడెక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతుంది. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా అన్ని షాపులతో పాటు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దీంతో మందు బాబులకు ఎక్కడా లేని కష్టం వచ్చిపడింది. మందు లేక మద్యం ప్రియులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలున్నాయి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మద్యం బాబులు. ఇక మద్యం ప్రియుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలో వైన్ షాప్స్ తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అస్సాంలో మద్యం షాపులు, టోకు గిడ్డంగులు, బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టలరీలు, బ్రూవరీస్ సోమవారం నుండి ప్రతిరోజు 7 గంటల పాటు తెరుచుకుంటాయని ఉత్తర్వులో పేర్కొంది. పొరుగున ఉన్న మేఘాలయలో మద్యం షాపులు మరియు గిడ్డంగులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సామాజిక దూరం, చేతి పరిశుభ్రత పాటించనున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి రోజులలో మద్యం షాపులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండాలి. షాపులు బేర్ కనీస సిబ్బందితో పనిచేయవచ్చు. సీసాలు నగదును నిర్వహించేటప్పుడు వినియోగదారులకు సిబ్బందికి హ్యాండ్ శానిటైజర్లను అందించవచ్చని అస్సాం ఎక్సైజ్ విభాగం ఆదేశించింది. మేఘాలయ ఎక్సైజ్ కమిషనర్ ప్రవీణ్ బక్షి అన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాశారు. మద్యం దుకాణాలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేశారు. మద్యం దుకాణాలను తెరవాలని ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తెచ్చారు. లాక్డౌన్ ప్రకటించినప్పుడు బీజేపీతో సహా అధికార మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వాములు మద్యం దుకాణాలను మూసివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్-19 వ్యాప్తి కేసులు మేఘాలయలో ఇప్పటి వరకు నమోదు కాలేదు. లాక్డౌన్ సమయంలో మద్యం లభ్యతను తగ్గించడానికి ప్రయత్నించిన మరొక రాష్ట్రం కేరళ. కేరళ ప్రభుత్వం మద్యం ఇంటింటికి డెలివరీ చేసే నిర్ణయాన్ని ప్రకటించిన ఈ నెల మొదట్లో కేరళ హైకోర్టు నిలిపివేసింది.